విశాఖలో మార్చి 19వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్కు విశాఖ వేదికైంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్ల భాగంగా ఈరోజు ఆర్గనైజింగ్ కమిటీ సమావేశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడిన మనతో పాటుగా సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, మీరు సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాచ్, గత అనుభవాల్ని మీరు క్రోడీకరించి ఈ మ్యాచ్ నిర్వహణ ఏ విధంగా సాగబోతుంది, ఏర్పాట్లపై ఏ విధంగా దృష్టి సారించారు? గుడ్ ఈవినింగ్ సతీష్. 100% ఏదైతే విశాఖపట్నంకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఇంతవరకు జరిగిన అన్ని మ్యాచ్లు కూడా, మన ఈ స్టేడియం జరిగిన అన్ని మ్యాచ్లు కూడా ప్రాపర్గా మనం చేయగలిగాం అందరి సపోర్ట్తో. డిస్ట్రిక్ట్ అథారిటీస్ అయితేనేమి, ప్రెస్ అయితేనేమి, అందరు కూడా మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారం అందించిన దాంతో జరిగింది. అలానే ఈ రోజున ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్, రాబోయే వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మార్చి 19th డే అండ్ నైట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కి సంబంధించి డిస్ట్రిక్ట్ అథారిటీస్ కలెక్టర్ గారు కానీ, అలానే కమిషనర్ ఆఫ్ పోలీస్, అలానే కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క సలహాలు ఇవ్వడం జరిగింది. అలానే పాత మ్యాచెస్లో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను కూడా ఈరోజు డిస్కస్ చేసి ఏ విధంగా చేయాలనే విధంగా మనం చేయడం జరిగింది. కమింగ్ టు ద ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ట్రాఫిక్ కంజెషన్, దాని గురించి మార్పులు చేర్పులు చేయబోతున్నాం. తర్వాత టికెట్ సంబంధించి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఉండాలనే సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో ఇస్తున్నప్పుడు టికెట్స్ను ప్రాపర్గా ఇవ్వడానికి ఎన్ని కౌంటర్స్ పెంచాలి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది క్రికెట్ మ్యాచ్, మనకు డే అండ్ నైట్ మ్యాచ్, వన్డే ఇంటర్నేషనల్ కాబట్టి అన్ని అవర్స్ ఉంటున్న స్పెక్టేటర్స్ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, అలానే టాయిలెట్స్ కానీ, యాక్చువల్గా ఇవన్నీ దానిని కూడా ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా వాటిని చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలా ప్రధానంగా ఈ టికెట్స్ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? గతంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించేందుకు మీ దగ్గర ఉన్న ప్రస్తుతం ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది, యాక్షన్ ప్లాన్ ఏంటి? 100% టికెట్స్లో మీరు లాస్ట్ టైం చూసినప్పుడు కూడా మనము ఎక్కడ కూడా మనకు అంత పెద్ద ప్రాబ్లం జరగలేదు. అలానే ఈసారి ఇంకొంచెం బెటర్మెంట్కునే సజెషన్స్, లైక్ లాస్ట్ టైం టికెట్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం డిలే రావడంతో ఆ రిడెంప్షన్ ఆఫ్ ద టికెట్స్, స్కానింగ్ దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, వాటిని కూడా ఈసారి బెటర్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ దాన్ని చేయాలని అనుకున్నాము. అలానే ఎక్కువ మంది ఆగిపోకుండా ఒక సిస్టమ్ ఆఫ్ బ్యారికేడింగ్ సిస్టమ్ చేసుకొని, లైటింగ్స్ పెంచుకొని, స్కాన్ చేసుకుంటే పంపించేటప్పుడు మోర్ స్కానర్స్ పెట్టుకోవాలనుకున్నాము. తర్వాత ఆఫ్లైన్లో ఇచ్చే టికెట్స్ను లాస్ట్ టైం ఓన్లీ 3 కౌంటర్స్ దగ్గరే పెట్టాము, ఆఫ్లైన్ టికెట్స్ను ఇంకా కౌంటర్ పెంచేసి ఆఫ్లైన్లో కూడా ఎక్కువ మందికి ఇవ్వాలా అనే డెసిషన్ తీసుకోవడం జరిగింది. సార్, ప్రేక్షకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, వీరికి వసతి సదుపాయాల విషయంలో ఏమైనా మెరుగైన మీరు ఏమైనా అందుబాటులో తెచ్చారా ఈ మ్యాచ్కి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మ్యాచ్ చూడడానికి వస్తున్న స్పెక్టేటర్ విషయంలో ఎక్కువ టైం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాటర్, వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్, ఎస్పెషల్లీ మొత్తం టోటల్ ఆల్ ద స్టేడియంలో ఉన్న అన్ని వాష్రూమ్స్ను మేము రెనోవేట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఇస్తున్న కంఫర్ట్స్లో అవసరమైన వాటర్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, వాటర్కు ఇబ్బంది లేకుండా సఫిషియంట్ కెపాసిటీతో వాటర్ అరేంజ్ చేయడానికి అవసరమైనటువన్నీ కూడా ప్యాకింగ్ సిస్టమ్ అయితేనేమి, అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ, ఎందుకంటే రాబోయే సమ్మర్ కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము 100% ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఓవరాల్గా టోటల్ కెపాసిటీ ఎంత అంటే ఆడియన్స్కి, మీరు టికెట్స్ జారీ చేసే విషయంలో ఎట్లా దీని షేరింగ్ ఉండబోతుంది? యూజువల్లీ ఈ స్టేడియం కెపాసిటీ అరౌండ్ 27,000 ఉంటుందండి. దీంట్లో యాజ్ యూజువల్గా యాజ్ పర్ బీసీసీఐ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిన పాసులు అయితేనేమి, అలానే బీసీసీఐకి ఇవ్వాల్సిన అఫీషియల్స్కి ఇవ్వాల్సిన పాసెస్ అయితేమే యాజ్ పర్ బీసీసీఐ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ టికెట్స్ను 70-30% క్రమంలో 30% ఆఫ్లైన్, 70% ఆన్లైన్ చేయాలని అనుకుంటున్నాము. అపెక్స్లో పెట్టి టికెట్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా పెట్టాలి అనేది కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ డెసిషన్ తీసుకొని మీకు అందరికీ ప్రెస్కు దాన్ని తెలియజేయడం జరుగుతుంది. సార్, ఫైనల్గా గత మ్యాచ్ అనుభవాల నేపథ్యంలో జరగబోయే మార్చి 19 మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మీ అంచనాలు ఏంటి?
వందకి వంద శాతం ముందే చెప్పాను ఇన్ని సంవత్సరాల మన ఎక్స్పీరియన్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సక్సెస్ఫుల్గా చేసింది వాటికి మించి కూడా ఈసారి ప్రాపర్గా చేయడానికి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ మెంబర్స్ అయితే అందరము కూడా విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ అథారిటీస్ తీసుకుని ఖచ్చితంగా దాన్ని ప్రాపర్గా చేస్తాం 100% చేస్తామనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. మార్చి 19న భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో వన్డేకు 100కి 100% కూడా విజయవంతం చేస్తాం. గత అనుభవాల నేపథ్యంలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే స్థాయిలో ఏసీఏ కష్టపడుతుంది. తన సపోర్టింగ్ స్టాఫ్ కూడా తమకు చాలా సహకారం అందిస్తున్నారు, వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత అంటూ తెలిపినారు వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏసీఏ స్టేడియం నుంచి.